సంవత్సర కాలంలో 108 ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ చాలీసా పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లో వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు నగరంలోని బోయవాడ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీరామసేతు యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి మంగళవారం రోజున ఒక్కొక్క ఆలయాన్ని ఎంపిక చేసుకుని అట్టి ఆలయాన్ని శుద్ధి చేసి హనుమాన్ చాలీసా చదువుతామని సంస్థ ప్రతినిధి పైడా శ్రీనివాస్ వెల్లడించారు. సంవత్సరంలోపు 108 ఆలయాల్లో పూర్తి చేశామని తెలిపారు. హనుమాన్ సేవా సమితి గురుస్వామి భోగ శ్రీనివాస్ సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమక్షంలో 108 చాలీసాను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడ శ్రీనివాస్ తో పాటు రఘునందన్ రాజు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాది శ్రీరామసేతు యువసేన భక్త బృందము ఒక 25 మందిగా సమూహంగా ఏర్పడి ప్రతి మంగళవారము ఒక హనుమాన్ టెంపుల్ పూర్తిగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఒక మారు హనుమాన్ చాలీసా చదివేసి ఆ భగవంతుని ముందు ఒక రూపాయి కాని పెట్టేసి అందరం కూడా ఆ విధంగా ఒక సంవత్సరంలోపు 108 హనుమాన్ దేవాలయాలను పూర్తి గావించినాము. ఈ విధంగా ఒక సంవత్సరంలో 108 హనుమాన్ దేవాలయాల దర్శనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు 21/1/2024 ఆదివారం రోజున మా శ్రీరామ సేతు యువసేన భక్త బృందం ఆధ్వర్యంలో అదేవిధంగా హనుమాన్ సేవా సమితి గురుస్వామి గారైనటువంటి భోగ శ్రీనివాసస్వామి వారి యొక్క పరిధిలో 108 సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము.